మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగారాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం సంపన్నులు మాత్రమే ధరించే బంగారు ఆభరణాలు ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టుకోవాలి. అందుకు ఏం చేయాలి అని మేధోమదనం చేసిన ఢిల్లీ పెద్దలకు అద్భుతమైన ఆలోచన తట్టింది. వావ్, ఇది సూపర్ కదా. దీంతో కనకం నడుచుకుంటూ అందరి దగ్గరకు రావడం ఖాయమని డిసైడ్ అయ్యింది. అదే 9 క్యారెట్ల గోల్డ్. ఇక నుంచి మార్కెట్ లో 9 క్యారెట్ల గోల్డ్ రాబోతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. బంగారం అంటే మహిళలకు ఎంతో ప్రీతి. ఇందుకు 2 కారణాలున్నాయి. మొదటిది, బంగారం స్త్రీకి అందాన్ని తెస్తాయి. రెండవది, బంగారం ఒక భరోసా. కష్టకాలంలో ఆదుకునేందుకు బంగారం ఉపయోగపడుతుంది. ఇల్లు స్థలం అమ్మాలన్నా కనీసం 2-3 రోజులు పడుతుంది. అదే బంగారం అమ్మాలన్నా కుదవ పెట్టాలన్నా రోజులు కాదు గంటల వ్యవధి సమయం చాలు. చాలా ప్రైవేట్ సంస్థలు కూడా తాకట్టు పెట్టుకునేవి మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి బంగారం అంటే నిజంగా బంగారమే. అయితే ఈ బంగారం రేటు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుడికి అందకుండా పోవడం ఒక సమస్య అయితే, ఈ పెరిగిన ధరలోనే దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మనం నిత్యం న్యూస్లో చూస్తూనే ఉంటున్నాం కదా, రోడ్డుపై వెళుతున్న మహిళ మెడ నుంచి 2-వీలర్పై వచ్చి చైన్ స్నాచింగ్ చేశారు అనే వార్తలు వింటున్నాం, చూస్తున్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54% పెరిగాయి. పెరిగిన బంగారం ధరలే ఇందుకు కారణం. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయటానికి 9 క్యారెట్ల గోల్డ్ను తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అసలు 9 క్యారెట్లు అంటే ఏంటో చూద్దాం. మనకు దొరికే బంగారం 99.9 క్యారెట్స్, అంటే దాదాపు 100 క్యారెట్స్, అంటే బిస్కెట్ బంగారం అన్నమాట. బాగా శుద్ధి చేసి తీసిన బంగారం. ఎంత శుద్ధి చేసినా 100% ప్యూర్ అని చెప్పలేరనే ఉద్దేశంతోనే ఒక పాయింట్ తగ్గించి 99.9 క్యారెట్లు అని బిస్కెట్పై కూడా ముద్రిస్తారు. అయితే ప్యూర్ బంగారం మెత్తగా ఉంటుంది. డైరెక్ట్గా ప్యూర్ బంగారంతో వస్తువులు చేయించుకుని పెట్టుకుంటే అరుగుదల ఎక్కువగా ఉంటుంది. వస్తువులు అంత బలంగా కూడా ఉండవు, కనుక అందులో కొంతమేర ఇతర లోహాలు మిశ్రమం చేస్తారు. వెండి రాగి వంటి లోహాలు కలుపుతారు. సుమారు 10 గ్రాముల ప్యూర్ గోల్డ్కు 1 గ్రామ్ ఇతర లోహం కలుపుతారు. అప్పుడు వచ్చే బంగారమే 22 క్యారెట్లు అంటారు. అప్పుడు బంగారం గట్టిగా ఉంటుంది, వస్తువులు చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే వస్తువులన్నీ 22 క్యారెట్ల వస్తువులే. మీకు అర్థమైంది కదా, 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ 70,000తో కొనుక్కున్నామంటే దానిని 22 క్యారెట్లుగా ఇతర లోహాలు కలిపితే మనకు 11 గ్రాముల బంగారం వస్తుంది. అంటే 70,000కు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం వస్తుందన్నమాట. 1 గ్రామ్ మనకు అప్పుడు 6,300 రూపాయలకు వచ్చినట్లు లెక్క. అయితే ఇప్పుడు మనకు కేంద్రం 9 క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తుంది. అంటే 10 గ్రాముల ప్యూర్ బంగారానికి 1 గ్రామ్ కాకుండా ఇంకా ఎక్కువ ఇతర లోహం కలపాలి. అంటే 10 గ్రాములకు సుమారు 5 ఇతర లోహాన్ని మిశ్రమం చేస్తే 9 క్యారెట్ల బంగారం వస్తుంది. అంటే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్కు 5 గ్రాముల లోహం మిక్స్ చేస్తే 15 గ్రాముల బంగారం వస్తుంది. అంటే 70,000కు 15 గ్రాముల బంగారం కొనుక్కున్నట్లు. అప్పుడు గ్రాము 9 క్యారెట్ల బంగారం 4,500 రూపాయలకు వస్తుంది. గ్రాముకు 2,000కు పైగానే తగ్గినట్లు. ఈ బంగారం పైన, అంటే 9 క్యారెట్ల ఆర్నమెంట్స్ పైన దాని నాణ్యతలను ధృవీకరించే హాల్మార్క్ ఉంటుంది. అందుబాటు ధరలో బంగారు ఆభరణాలు రావటం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రావటం, దొంగతనాలు తగ్గుతాయనే యోచనలో కేంద్ర వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి 22 క్యారెట్స్తో పాటు 9 క్యారెట్స్ వస్తువులు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయన్నమాట.